గుడ్ మార్నింగ్, న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్నా బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్ లో కొంత వీక్ ట్రెండ్ కనిపిస్తోంది, ఎస్పెషల్లీ హ్యాంగ్సెంగ్. హ్యాంగ్సెంగ్ ఇండెక్స్ 396 పాయింట్లు నష్టపోయింది. అలాగే కోస్పి, స్ట్రైట్స్ టైమ్స్, తైవానీస్ ఇండెక్స్ ఇవన్నీ నష్టాల్లో ట్రేడ్ అవుతుంటే ఒక జపనీస్ ఇండెక్స్ మాత్రమే కొంత పాజిటివ్ గా ట్రేడ్ అయ్యే ప్రయత్నం చేస్తుంది. ఎస్జెక్స్ నిఫ్టీ కూడా ఏషియన్ మార్కెట్స్ తో సమానంగా, సో గ్లోబల్ క్యూస్ నెగిటివ్ గా ఉన్న నేపథ్యంలో 0.5% నష్టంతో ట్రేడ్ అవుతుంది. సో ఒక వీక్ ఓపెనింగ్ కోసం మార్కెట్స్ సిద్ధం అవుతున్నాయి. ఇంటర్నేషనల్లీ కొన్ని డెవలప్మెంట్స్ మనం గమనిస్తున్నాం. జపనీస్ డేటా పాజిటివ్ గా వచ్చింది, పిఎంఐ డేటా, అండ్ లాస్ట్ ఫ్రైడే ఆల్ 3 మేజర్ యుఎస్ ఇండిసెస్ స్ట్రాంగ్ గా క్లోజ్ అయ్యాయి. కానీ ఏషియాలో మాత్రం ఈ ఉదయం కొంత వీక్నెస్ కనిపిస్తుంది. మేబీ వన్ ఆఫ్ ది రీజన్స్ మైట్ బి క్రూడ్ ప్రైసెస్ హైయెస్ట్ లెవెల్ సిన్స్ 2015 కనిపిస్తున్నాయి మనకు. సౌదీలో కొంత పొలిటికల్ టర్మాయిల్ వచ్చిన నేపథ్యంలో అక్కడ క్రూడ్ ప్రైసెస్ ఫామ్ అప్ అయ్యాయి. అలాగే పనామా ఇన్వెస్టిగేషన్ లాంటిది, మరొకటి పారడైజ్ పేపర్స్ అంటూ మరొక ఇంటర్నేషనల్ డాక్యుమెంట్స్ కరప్షన్కి సంబంధించినవి కావచ్చు, ఆర్ సమ్ అవినీతి లావాదేవీలకు సంబంధించిన, కుంభకోణాలకు సంబంధించిన పేపర్స్ని ఒక కన్సార్షియం ఆఫ్ లాయర్స్ అండ్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ బయట పెట్టాయి. సో అది కొంత మేబీ ఏషియాలో ఉన్న నెగిటివ్ సెంటిమెంట్ కారణం అని అనుకోవచ్చు మనం. అదర్వైజ్ దేర్ ఆర్ నాట్ నో సిగ్నిఫికెంట్ పొలిటికల్ ఆర్ జియో పొలిటికల్ డెవలప్మెంట్ యాజ్ ఆఫ్ నో, బట్ ఏషియన్ మార్కెట్స్ లో వీక్నెస్ కనిపిస్తుంది. మన మార్కెట్స్ విషయానికి వస్తే కొద్దిగా వీక్గా ఓపెన్ అవుతున్నాయి, బట్ లాస్ట్ వీక్ వాజ్ ఎ వెరీ గుడ్ వీక్ ఫర్ ఇండియన్ స్టాక్ మార్కెట్స్. నిఫ్టీ ఆల్మోస్ట్ 1.25% పెరిగితే, బ్యాంక్ నిఫ్టీ మాత్రం 3.2% పెరిగింది. అండ్ బ్యాంక్స్ అండ్ మీడియా స్టాక్స్ చాలా చాలా క్లియర్గా లాస్ట్ వీక్ మనకు అవుట్ పెర్ఫామ్ చేయడం చూస్తాం, ఇంక్లూడింగ్ సమ్ ఆఫ్ ది కేబుల్ కంపెనీస్. సో అటువంటి ఒక స్ట్రాంగ్ బయింగ్ మార్కెట్స్లో మనం చూసాం. భారతి లాంటి స్టాక్స్, ఓఎన్జీసీ లాంటి స్టాక్స్, ఇప్పటిదాకా లగాడ్స్గా ఉన్న స్టాక్స్ అన్ని కూడా పెర్ఫామ్ చేయడం చూసాం. అండ్ పిఎస్యూ బ్యాంక్స్ పరిస్థితి మనం చెప్పనే అవసరం లేదు, చాలా స్ట్రాంగ్గా పిఎస్యూ బ్యాంక్స్. ఇన్ఫాక్ట్ పిఎస్యూ బ్యాంక్ రిజల్ట్స్ కూడా పాజిటివ్గా వస్తున్నాయి. ఇప్పుడు సిండికేట్ బ్యాంకులో చూసాం, పిఎన్బిలో చూసాం, యూనియన్ బ్యాంక్ చూసాం, అసెట్ క్వాలిటీ మెరుగవుతుంది. సో ఆర్బీఐ గత 2 సంవత్సరాలుగా తీసుకున్న చర్యలన్నీ కూడా ఇప్పుడు సత్ఫలితాన్ని ఇస్తున్నాయి. ఈ అంశాన్ని పిఎస్యూ బ్యాంక్ రిజల్ట్స్ మనకు తిడతల్లం చేస్తున్నాయి. ఆ స్టాక్స్ అన్ని కూడా ఇప్పుడు రీరేటింగ్ గురవుతున్నాయి. ఇప్పుడు ఫర్ ఇన్స్టాన్స్ యూనియన్ బ్యాంక్కి బ్రోకింగ్ సంస్థలు ఇప్పుడు 210 రూపీస్ ప్రైస్ టార్గెట్ ఇస్తున్నాయి. సో స్టే ఇన్వెస్టెడ్ ఇన్ పిఎస్యూ బ్యాంక్స్ అండ్ కీప్ అక్యుములేటింగ్ పిఎస్యూ బ్యాంక్ స్టాక్స్ గోయింగ్ ఫార్వర్డ్. అలాగే మార్కెట్స్లో మేబీ ఎఫ్ఐఎస్ మళ్ళీ బయింగ్ మూడ్లోకి రావడం కూడా మరొక పాజిటివ్ అంశంగా చెప్పుకోవచ్చు. లాస్ట్ వీక్లో వాళ్ళు వరుసగా 3 రోజులు పెద్ద మొత్తాలు కొనుగోలు చేశారు. 1000 crores ప్లస్ బయింగ్ ఎఫ్ఐఎస్ నుంచి రావడం అనేది మరొక మంచి పరిణామంగా మనం భావించవచ్చు. సో ఈ నేపథ్యంలో ఎకానమీ ఫేసింగ్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో, అవి బ్యాంక్స్ కావచ్చు, ఎన్బిఎఫ్సీలు కావచ్చు, ఫైనాన్షియల్ సర్వీసెస్ సంబంధించిన స్టాక్స్ కావచ్చు, పిఎస్యూ కంపెనీస్ ఇంక్లూడింగ్ క్యాపిటల్ గూడ్స్ కంపెనీస్, ఫర్ ఇన్స్టాన్స్ బిహెచ్ఏఎల్ మనం గమనిస్తే నౌ ఇట్ ఈస్ ట్రేడింగ్ అబౌవ్ ఇట్స్ 200-day మూవింగ్ యావరేజ్. సో ఇటువంటి ఎకానమీ ఫేసింగ్ స్టాక్స్కి, కన్జంప్షన్ థీమ్స్కి, ఫర్ ఇన్స్టాన్స్ టైటాన్ రిజల్ట్స్ కనుక మనం గమనిస్తే చాలా చాలా పాజిటివ్, హ్యూజ్లీ పాజిటివ్ రిజల్ట్స్ ఫ్రమ్ టైటాన్ చూస్తాం. సో కన్జంప్షన్ అనేది ఇండియన్ ఎకానమీలో బాగా వృద్ధి చెందుతుంది. సో అది మనకు ఎఫ్ఎంసీజీ స్టాక్స్లో, ఎఫ్ఎంసీజీ రిజల్ట్స్లో మనకు తేటతెల్లం అవుతుంది. అలాగే టైటాన్ లాంటి కంపెనీస్ రిజల్ట్స్లో కూడా మనకు దే ఆర్ నాట్ ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్స్ బట్ టైటాన్ ఈజ్ ఏ కన్సంప్షన్ థీమ్. సో మనందరం వాచెస్ కావచ్చు, జ్యువెలరీ కావచ్చు, టైటాన్కి సంబంధించినవి మార్కెట్స్లో కొనుగోలు చేసేటువంటి ఐటమ్స్. సో ఇటువంటి కంపెనీస్ మంచి రిజల్ట్స్ పోస్ట్ చేయడం అనేది ఎకానమీకి సంబంధించి సానుకూల పరిణామంగా మనం తీసుకోవాలి. అలాగే ఇవాళ రిలయన్స్ నిపాన్ ఏఎంసీ లిస్టింగ్కి వస్తుంది. సో చాలా హ్యూజ్ సబ్స్క్రిప్షన్ మనం గమనించాం, 240 దగ్గర వాళ్ళు ఇష్యూ ప్రైస్ అయితే ఆల్మోస్ట్ 81 times ఓవరాల్ సబ్స్క్రిప్షన్ లెవెల్స్ మనం చూసాం. స్ట్రాంగ్ అసెట్ అండ్ అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ ఉన్న థర్డ్ లార్జెస్ట్ ఏఎంసీ కంపెనీ ఇన్ ఇండియా, అంటే మ్యూచువల్ ఫండ్ ఇది, మ్యూచువల్ ఫండ్కి సంబంధించిన అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ అనమాట. సో 3.62 lakh crores వర్త్ అసెట్స్ని వాళ్ళు మేనేజ్ చేస్తున్నారు, ఆల్ ఇన్క్లూడింగ్ ఈక్విటీ, డెట్, గోల్డ్, ETFs ఇవన్నీ కలిపి. సో హెచ్ఎన్ఐ పోర్షన్ 200 times ఓవర్ సబ్స్క్రైబ్ అయింది. సో ఎనీవేర్ బిట్వీన్ 240 to 272 rupees వరకు కూడా లిస్టింగ్ వెళ్లే అవకాశం కనిపిస్తుంది. ఒక హ్యూజ్ లిస్టింగ్ మనం రిలయన్స్ నిపుణ ఏఎంసీకి సంబంధించి చూస్తున్నాం. అలాగే 2 IPOs, పెద్ద ఐపీఓస్ మార్కెట్లో ఉన్నాయి ఇప్పుడు, ఖదీమ్ ఇండియా అండ్ హెచ్డిఎఫ్సి స్టాండర్డ్ లైఫ్. 2 కూడా మంచి కంపెనీలే, ఎస్పెషల్లీ హెచ్డిఎఫ్సి స్టాండర్డ్ లైఫ్ ఈజ్ ఎ వెరీ గుడ్ కంపెనీ, స్ట్రాంగ్ ఆర్ఓఈ 25.6%, స్ట్రాంగ్ సాల్వెన్సీ రేషియో ఉంది 192%. కానీ
ప్రైసింగ్ చాలా ఎక్స్పెన్సివ్గా పెడుతున్నారు. ఈ మధ్య వస్తున్న ఐపీఓలు అన్ని కూడా ఎక్సెసివ్ ప్రైసింగ్, ఎక్స్పెన్సివ్ ప్రైసింగ్ చూస్తున్నాం మనం. సో వీటిల్లో ఇన్వెస్టర్స్కి లిస్టింగ్ గెయిన్స్ మిగిలే అవకాశాలు ఎంత మాత్రం కనపడలేదు. సో ఎవరైనా ఐపీఓ ఇన్వెస్టర్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేయదగిన విషయాలు రెండు కూడా, బట్ రిస్క్ టేకింగ్ ఇన్వెస్టర్స్ మాత్రం ఖాదీమ్ ఇండియాకి వెళ్ళండి. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ క్యాన్ గో ఫర్ హెచ్డిఎఫ్సి స్టాండర్డ్ లైఫ్. ఇంకా ఎనలిస్ట్ అభిప్రాయాలు అడిగి తెలుసుకుందాం. సో ఓవరాల్గా ఒక వీక్ ఓపెనింగ్ కోసం మార్కెట్స్ సిద్ధం అవుతున్నాయి. మేబీ గ్లోబల్ క్యూస్ కొంత నెగిటివ్గా ఉన్నాయి, బట్ మైక్రో పిక్చర్ వీక్గా ఉన్నా మైక్రో పిక్చర్ పాజిటివ్గా కనిపిస్తుంది. సో ఎటువంటి అంచనాలతో ఉన్నారు మీరు? యా, చిన్న కరెక్షన్ కి గురవుతుందండి మార్కెట్, బట్ ఓవరాల్ ఐ థింక్ స్ట్రక్చరల్లీ ఇట్స్ వెరీ స్ట్రాంగ్. ఎందుకంటే ఇప్పటిదాకా వచ్చిన రిజల్ట్స్ దేవర్ మచ్ బెటర్ దాన్ ఎక్స్పెక్టెడ్. అది ఏ సెక్టర్లో అయినా కానీ, బారింగ్ వన్ ఆర్ టూ కంపెనీస్, బట్ యూజువల్లీ యూనో ఈవెన్ రిలయన్స్ దగ్గర నుంచి మొదలు పెడితే వీహ్ సీన్ ఎక్సెప్షనలీ గుడ్ రిజల్ట్స్ అనే చెప్పాలి ఈ క్వార్టర్. కంపేరింగ్ దాట్ యూనో జీఎస్టీ అయిన తర్వాత ఫస్ట్ క్వార్టర్ అని చెప్పిన, బట్ విత్ ఆల్ ద జీఎస్టీ ప్యాంక్స్ ఐ థింక్ వీ హావ్ డన్ ఎక్స్ట్రీమ్లీ వెల్. అండ్ మనకి రాబోయే రోజుల్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హాజ్ అనౌన్స్ దట్ దే ఆర్ గోయింగ్ టు బి మేజర్ యూనో సంథింగ్ లైక్ హెడ్ షాటింగ్ న్యూస్ ఇన్ జీఎస్టీ ఓవర్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్ అని చెప్పి. సో అదొకటి. అండ్ ఇంటర్నేషనల్లీ ఆల్ కంట్రీస్ యూనో మెజారిటీ ఆఫ్ ద కంట్రీస్ వాళ్ళ బోర్సెస్ ఆర్ అట్ ద లైఫ్ టైమ్ హైస్. సో ఇన్ జీడిపి గ్రోత్ రేట్స్ పక్కన పెట్టిన అన్ఎంప్లాయ్మెంట్ ఆల్మోస్ట్ యూనో మల్టీ డికేడ్ లోకి వెళ్తున్నాయి ఇన్ మెనీ ఆఫ్ ద కంట్రీస్. సో అది కూడా మనకి ఎక్స్టర్నల్ ట్రేడ్కి దోహదపడుతుందండి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్పోర్ట్స్. ఓన్లీ స్పాయిల్ స్పోర్ట్ కెన్ బి రైట్ నా యూనో క్రూడ్ ప్రైజెస్ యూనో టచింగ్ ఆల్మోస్ట్ 2 ఇయర్స్ హై, బట్ డెఫినెట్లీ మనకి గత కంటే మెరుగు పరిస్థితుల్లో మనం ఫిజికలీ ఉన్నాం కాబట్టి ప్రాబ్లీ చిన్న చిన్న షాక్స్ వీ కెన్ అబ్జర్వ్. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు క్రూడ్ పడ్డప్పుడు కూడా మనకి ఎక్సైజ్ డ్యూటీలు అవన్నీ కూడా ఉంచి ఆర్టిఫిషియలీ దే హావ్ కెప్ట్ ద రేట్స్ అట్ ఏ హై రేట్. సో ఆల్ ఇన్ ఆల్ ఐ థింక్ స్ట్రక్చరల్లీ వీఆర్ ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్. ఒక కరెక్షన్ ఈజ్ ఇన్నోవేటబుల్, అది ఎంత స్ట్రాంగ్ ఉంటుందో ఎంత ఫాస్ట్ ఉంటుందో మనకు తెలియదు, బట్ అగైన్ ఇట్ విల్ రికవర్. ఆల్ ఇన్ ఆల్ ఐ థింక్ వన్ షుడ్ స్టే ఇన్వెస్టెడ్ ఇన్ ద మార్కెట్. ఫ్రెష్ ఎంట్రన్స్ కెన్ వెయిట్ ఫర్ ఎ ఫ్యూ డేస్, మధ్యలో ఏదైనా షార్ప్ కరెక్షన్స్ వస్తే పుష్ మోర్ మనీ అండి, అదర్వైజ్ స్టే ఇన్వెస్టెడ్ ఇన్ ద మార్కెట్ అక్రాస్ ఆల్ సెక్టర్స్. వన్ ఆర్ టూ సెక్టర్స్ కాదు, వన్ ఆర్ టూ కంపెనీస్ విచ్ ఆర్ నాట్ కన్సిస్టెంట్లీ డూయింగ్ వెల్ పక్కన పెడితే మెజారిటీ ఆఫ్ ద సెక్టర్స్ విల్ డూ వెల్. సో ఇట్స్ గోయింగ్ టు బి ఎ పాజిటివ్ మార్కెట్ ఓవర్ ద ఫ్యూ నెక్స్ట్ ఫ్యూ క్వార్టర్స్ ఆల్సో. సో టెక్నికలీ ఎటువంటి పరిస్థితి కనిపిస్తుంది మార్కెట్ సంబంధించి? యా, టెక్నికలీ చూస్తే కనుక ప్రాబ్లీ ఫ్రైడే ప్యాటర్న్ మనం ఒక హ్యాంగింగ్ మ్యాన్ ప్యాటర్న్ చూసాం. సో దీని ఇండికేషన్ ఏంటంటే మేబీ ఈ ట్రెండ్ ఏదైతే ఉందో మేబీ హాల్ట్ అవుతుందన్న సూచీలు మనకు కనిపిస్తుంది. బట్ అగైన్ ప్రాబ్లీ ఫ్రైడే హై దాటి అబోవ్ క్లోజ్ అయితే కనుక మళ్ళీ ఐ థింక్ బ్రేక్అవుట్ లాగా మనం పరిగణించవచ్చు. సో 10,461 ఫ్రైడేస్ హై, ప్రాబ్లీ దాని అబోవ్ క్లోజ్ అయిందంటే ఈరోజు ఐ థింక్ మళ్ళా ఒక అప్ అండ్ రెజ్యూమ్ అయ్యే ఛాన్స్ ఉంది, మేబీ 100 to 150 పాయింట్స్ అని చెప్పొచ్చు. బట్ అగైన్ 3 డే లో ఏదైతే ఉందో అది ఒక షార్ట్ టర్మ్ సపోర్ట్ గా మనం చూడొచ్చు. 10,383 ఏదైతే ఉందో ప్రాబ్లీ అది ఒక షార్ట్ టర్మ్ సపోర్ట్ ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ మనకి 70-80 పాయింట్స్ కింద ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది షార్ట్ టర్మ్ ట్రేడర్స్ కి అయితే. మేబీ అక్కడ ఫస్ట్ ప్రైస్ పాయింట్ గా షార్ట్ టర్మ్ ట్రేడర్స్ ఎంట్రీ పాయింట్ కూడా తీసుకోవచ్చు. మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే 9685 నుంచి ఆల్మోస్ట్ 10,460 వరకు మార్కెట్ పెరిగింది గత 3 వారాల్లో, అండ్ మీనింగ్ఫుల్ కరెక్షన్ మనకి ఎక్కడ రాలేదు. సో ఈ అప్ ట్రెండ్ 33% రిట్రేస్ ఒకవేళ అయినా కూడా ప్రాబ్లీ 10,246 దగ్గర మనకి స్ట్రాంగ్ సపోర్ట్ అనేది ఉంటుంది. మనం ఐ థింక్ ఈవెన్ స్ట్రాంగెస్ట్ మార్కెట్స్ లో కూడా రిట్రేస్మెంట్స్ అనేది కామన్. సో ఐ థింక్ 10,246 దగ్గర ఒక కీ సపోర్ట్ ఉంది కాబట్టి ఒక 50-70 పాయింట్స్ డిప్ వచ్చినప్పుడు అక్కడి నుంచి 10,250 వరకు ఐ థింక్ ఈవెన్ మీడియం టర్మ్ షార్ట్ టర్మ్ కూడా పొజిషన్స్ అనేది మనం తీసుకోవచ్చు. అండ్ బ్యాంక్ నిఫ్టీ అవుట్ పర్ఫార్మెన్స్ మనకు కొనసాగుతుంది. ఎప్పుడైతే ఇది 25,198 క్రాస్ అయిందో ప్రాబ్లీ నెక్స్ట్ మీనింగ్ఫుల్ రెసిస్టెన్స్ అనేది క్లోజ్ టు 25,900 దగ్గర మనకి కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి కూడా ఒక 250-300 పాయింట్స్ అప్ మూవ్ ఉంది. బట్ అగైన్ 3 డే లో ఏదైతే ఉందో 25,171 అంటే క్లోజ్ టు 500 పాయింట్స్ కిందనే మనకి మీనింగ్ఫుల్ సపోర్ట్ అనేది ఉంది. సో ఈవెన్ బ్యాంక్ నిఫ్టీలో కూడా బై ఆన్ డిప్స్ గా చెప్పుకోవచ్చు. ఇండివిజువల్ స్టాక్స్ చూస్తే కనుక క్లియర్ బ్రేక్అవుట్స్ అనేది మనకి ఎక్కడ కనపడలేదు ఐ థింక్ ఇండివిజువల్ స్టాక్స్ లో. బట్ అగైన్ పిఎస్యు స్పేస్ లో ఐ థింక్ వన్ కెన్ వాచ్, యాక్చువల్లీ ఫ్రంట్ లైన్ స్టాక్స్ లో స్టేట్ బ్యాంక్, పిఎన్బి, బ్యాంక్ ఆఫ్ బరోడా ఇలాంటి స్టాక్స్ లో ప్రాబ్లీ 3-4% కరెక్షన్స్ అనేది ఉంటాయి. ఎందుకంటే ఆల్మోస్ట్ 40-50% లాస్ట్ 2-3 వీక్స్ లోనే ఈ స్టాక్స్ పెరిగాయి కాబట్టి. సో 3-5% ఆర్ మేబీ 7% కరెక్షన్ లో పిఎస్యు బ్యాంక్స్ ఫ్రంట్ లైన్ బ్యాంక్స్ ఐ థింక్ వన్ షుడ్ ట్రై టు అక్యుమిలేట్. ఓకే, సో ఒక వార్త మనకి వరల్డ్ ఫైనాన్షియల్ లేయర్స్ కనిపిస్తుంది. డెలివరీ వాల్యూమ్స్ చాలా కౌంటర్స్ లో ఈ మధ్య పెరుగుతున్నాయి. అంటే ఓన్లీ స్పెక్యులేటివ్ యాక్టివిటీ కాకుండా డెలివరీ తీసుకునే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది కొన్ని కౌంటర్స్ లో. ఫర్ ఇన్స్టాన్స్ రుచి సోయా ఇండస్ట్రీస్, డ్రెడ్జింగ్ కార్పొరేషన్,
ఐఎల్ఎఫ్ఎస్ ఇంజనీరింగ్, హిందుస్థాన్ కాపర్, యాడ్ ల్యాబ్స్ ఆర్ దివీస్ ల్యాబ్స్, ఎంఎంటీసీ, రోల్టా ఇండియా, ఆమ్టెక్ ఆటో, ఆలోక్ ఇండస్ట్రీస్, ఇటువంటి కంపెనీస్ అన్నమాట. సో వీటిలో ఒక బుల్లిష్ ట్రెండ్ ఉంది అంటానికి డెలివరీ వాల్యూమ్స్ పెరుగుతుండడం ఒక నిదర్శనం. సో అప్పుడప్పుడు మనం ఆ డేటా కూడా మనం గమనిస్తూ ఉండాలి. అలా ఒక డెలివరీ వాల్యూమ్స్ బాగా పెరుగుతున్న వన్ ఆఫ్ ది కౌంటర్స్ని వాళ్ళు మనం వాల్యూ బైగా మాట్లాడుకోబోతున్నాం. ఏంటి ఆ వాల్యూ బై? మంచి కంపెనీ, ఇంట్రెస్టింగ్ కంపెనీ. సో బ్రేక్ తర్వాత కంపెనీ సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. న్యూస్ ఇన్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్కు తిరిగి స్వాగతం. ఇవాల్టి వాల్యూ బై గురించి మాట్లాడుకోవాల్సిన సమయం. సో గత 2 సంవత్సరాలుగా మెటల్ స్టాక్స్ ఎంత అద్భుతమైన రాబడినిచ్చాయి మనందరికీ తెలిసిందే. హిందాల్కో కావచ్చు, టాటా స్టీల్ కావచ్చు, ఆర్ జేఎస్డబ్ల్యూ స్టీల్ కావచ్చు, నాల్కో, ఇటువంటి ఎనీ టేక్ ఎనీ కంపెనీ, వేదాంత, ఇటువంటి సంస్థలన్నీ కూడా బ్యూటిఫుల్ రిటర్న్స్ ఇచ్చిన సంగతి మనందరికీ తెలుసు. ఒక గ్లోబల్ మెటల్ ర్యాలీ అనేది మనం కమాడిటీస్ పరంగా కమాడిటీస్ మార్కెట్లో చూస్తున్నాం. సో అయితే ఇదే సమయంలో ఈ మెటల్స్ బ్యాక్ బోన్ ఐరన్ ఓర్ కావచ్చు, మ్యాంగనీస్ ఓర్ లేదా కాపర్ ఓర్, ఇటువంటి కంపెనీస్ అంతగా స్టాక్ మార్కెట్స్ పరంగా మనకు రాబడి ఇవ్వలేదు, ఎక్సెప్టింగ్ హిందుస్థాన్ కాపర్. హిందుస్థాన్ కాపర్ మనం గతంలో కూడా వాల్యూ బైగా మాట్లాడుకున్నాం. అయితే ఇటీవల మాయిల్, హిందుస్థాన్ కాపర్ లాంటి స్టాక్స్ పెర్ఫామ్ చేయడం స్టార్ట్ అయ్యాయి. ఇన్ఫ్యాక్ట్ హిందుస్థాన్ కాపర్ ఈజ్ ఎట్ 52-week హైస్ నౌ. అండ్ ఈ నేపథ్యంలో మనం ఐరన్ కావచ్చు, మ్యాంగనీస్ కావచ్చు, ఇటువంటి ఓర్స్ని వెలికి తీసే మైనింగ్ కంపెనీ స్టాక్స్ కూడా డిమాండ్ పెరగడం క్రమేపీ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ఇవాళ మనం అటువంటి ఒక కంపెనీ గురించి మాట్లాడుకోబోతున్నాం. అటువంటి కంపెనీస్ ఇన్వెస్ట్ చేస్తే నెక్స్ట్ డెఫినెట్లీ 1-2 ఇయర్స్లో డీసెంట్ రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. సో ఆ కంపెనీ పేరు, ఇవాళ మనం మాట్లాడుకోబోతున్న కంపెనీ పేరు ఒరిస్సా మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఓఎండిసి. అతి చిన్న ఈక్విటీ, జస్ట్ 60 lakhs ఈజ్ దేర్ ఈక్విటీ, 0.6 crores. సో చిన్న ఈక్విటీ అండ్ హ్యూజ్ క్యాష్ రిజర్వ్స్, ఈ రెండే ఈ కంపెనీ ప్రధాన బలంగా చెప్పుకోవచ్చు. నాట్ ది ఫైనాన్షియల్ పెర్ఫార్మెన్స్, ఫైనాన్షియల్ పెర్ఫార్మెన్స్ పరంగా ఈ కంపెనీ ఇంకా పెర్ఫామ్ చేయాల్సిన అవసరం ఉంది. బట్ చాలా చిన్న ఈక్విటీ కావటం, కంపెనీ దగ్గర సుమారుగా 800 కోట్ల రూపాయల క్యాష్ రిజర్వ్స్ ఉన్నాయి. సో ఆ క్యాష్ రిజర్వ్స్ మీద వచ్చే ఇంట్రెస్టే ఈ కంపెనీని ఇప్పటిదాకా నిలబెట్టింది. అండ్ ఈ కంపెనీ ప్రమోటర్స్ ఎవరైనా ఆరా తీస్తే మనకు దొరికే మన హోల్డింగ్ కంపెనీ ఈజ్ ఆర్ఐఎన్ఎల్, రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్, అంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ అనుకుంటాం కదా, ఆ కంపెనీకి ఇది సబ్సిడీ అనమాట. సో కంపెనీ మార్కెట్ క్యాపిటలేషన్ 1225 crores అయితే ప్రమోటర్ హోల్డింగ్ అరౌండ్ 50% అండ్ బుక్ వాల్యూ ఈజ్ 1393 rupees అండ్ రిజర్వ్స్ నాకే అనుకున్నట్లుగా మనం క్యాష్తో కలిపి 836 crores, ఇందులో క్యాష్ పార్ట్ ఈజ్ 797 crores. సో ఈక్విటీ, చిన్న ఈక్విటీ 0.6 crores. కంపెనీకి 6 ఓర్ మైన్స్ ఉన్నాయి, ఇందులో అన్ని కూడా ఒరిస్సాలోనే ఉన్నాయి. ఐరన్ ఓర్ అండ్ మ్యాంగనీస్ ఓర్ ఈ రెండు ఈ కంపెనీకి సొంతం. కంపెనీ ప్రస్తుతం చేతిలో చూస్తే మనం 206 million tons ఆఫ్ ఐరన్ ఓర్, అలాగే 44 million tons ఆఫ్ మ్యాంగనీస్ ఓర్ మైనింగ్కి లీజ్ ఈ కంపెనీ చేతిలో ఉంది. సో వచ్చే 5 ఏళ్లలో కూడా కంపెనీ ఒక 10 million tons ఐరన్ ఓర్ని, అలాగే 1 million tons ఆఫ్ మ్యాంగనీస్ ఓర్ని ప్రొడ్యూస్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. సో క్యాష్ రిచ్ కంపెనీ, అలాగే వర్స్ట్ ఈజ్ బిహైండ్, ఎందుకంటే గతంలో వచ్చిన కోల్గేట్ స్కామ్ కావచ్చు, అలాగే కొన్ని ఫారెస్ట్ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సెస్ రాకపోవడం వల్ల ఓఎండీసీ లాస్ట్ ఇయర్ వరకు అసలు మైనింగ్ ఆపేసింది. ఆల్మోస్ట్ ఒక 4 ఇయర్స్ ఇట్ వాజ్ ఎ నాన్ పెర్ఫార్మింగ్ కంపెనీ. ఓన్లీ ఏదైతే 797 crores రూపాయల క్యాష్ ఉందో దాని మీద వచ్చే వడ్డీతో 10 రూపాయలు ఈపీఎస్ చూపిస్తుండేది. సో అటువంటి కంపెనీ కాస్త ఇప్పుడు లాస్ట్ ఇయర్ కంపెనీ కొన్ని క్లియరెన్స్ వచ్చాయి. కొత్తగా ఒక కోల్ ఫీల్డ్ కూడా కేంద్ర ప్రభుత్వం కేటాయించింది కంపెనీకి, ఓఎండీసీకి. అండ్ ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఆక్షన్లో ఒరిస్సా గవర్నమెంట్ ఆక్షన్లో పార్టిసిపేట్ చేసి కొన్ని మైన్స్ని మళ్ళీ చేజిక్కించుకునే ప్రయత్నంలో ఉంది. అండ్ త్వరలోనే ఆర్ఐఎన్ఎల్లో ఈ కంపెనీని మెర్జ్ చేస్తారన్న వార్త కూడా ఉంది, ఎందుకంటే ఆర్ఐఎన్ఎల్ పబ్లిక్ ఇష్యూ రావడానికి ఎప్పటికప్పుడు తంటాలు పడుతూ వస్తుంది. సో అందులో ఈ ఓఎండీసీ ఏదైతే ఇప్పుడు సబ్సిడరీగా ఉందో దాన్ని మెర్జ్ చేస్తారన్న వార్తలు ఉన్నాయి. కంపెనీకి 100 ఇయర్స్ హిస్టరీ ఉంది. సో 100 ఏళ్ళు పూర్తవుతున్న సందర్భంగా మేబీ ఒక స్పెషల్ డివిడెండో లేదా ఓ బోనస్సో, ఎందుకంటే చిన్న ఈక్విటీ కాబట్టి ఎంత డైల్యూట్ చేసినా పెరిగే అవకాశం తక్కువ కాబట్టి. సో అటువంటి అవకాశాలు ఉన్న ఒక కంపెనీ ఇది. బాగా పనిచేసిన రోజుల్లో సుమారుగా 200 crores రూపాయల ప్రాఫిట్, 350 rupees EPS. అప్పట్లో
₹100 ఫేస్ వాల్యూ, మనందరూ తెలుసు ₹100 షేర్ అని ఓఎండిసి గురించి మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. సో అటువంటి ఒక షేర్ ఇది. సో మేబీ మళ్ళీ పరిస్థితులు అనుకూలిస్తే సేమ్ కైండ్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ మనం గమనించే అవకాశం ఉంది నెక్స్ట్ ఇయర్ నుంచి. మేబీ ఈ క్వార్టర్ నుంచి కంపెనీ విల్ స్టార్ట్ పోస్టింగ్ ఇట్స్ రిజల్ట్స్, ఎందుకంటే మైనింగ్ ఆపరేషన్స్ మళ్ళీ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ ఒక 6 మంత్స్ అవుతోంది. ఆగస్టులో ఈ కంపెనీకి కొత్తగా కోల్ ఫీల్డ్స్ని గవర్నమెంట్ కేటాయించడం అనేది చూసాం. సో ఇక్కడ నుంచి డెఫినెట్లీ 1 ఇయర్లో ఒక 50-60% రిటర్న్ వచ్చా కూడా మనం ఆశ్చర్యపోవడం అవసరం లేదు. అటువంటి స్టాక్ ఇది, ఎందుకంటే చాలా చిన్న ఈక్విటీ, ఒకసారిగా ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఆల్రెడీ ఇందాక అనుకున్నాం మనం ఇందులో డెలివరీ వాల్యూమ్స్ బాగా పెరుగుతున్నాయని. సో ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఫోకస్ చేస్తున్న స్టాక్ కాబట్టి రాబోయే రోజుల్లో ఇది 3,000-4,000 రూపాయలు అయినా కూడా ఆశ్చర్యపోవడం అవసరం లేదు. సో విత్ ఏ కన్జర్వేటివ్ టార్గెట్ ఆఫ్ 3,200 వన్ కెన్ ఇన్వెస్ట్ ఇన్ ఒరిస్సా మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. సో ఇవాళ వాల్యూ బై గురించి మాట్లాడుకున్నాం, ఒరిస్సా మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ గురించి. కాలర్స్ లైన్ లో ఉన్నారు, మొదటి కాలర్ నాగిరెడ్డి హైదరాబాద్ నుంచి. హలో సార్, గుడ్ మార్నింగ్ అండి వసంత్ గారు. గుడ్ మార్నింగ్ నాగిరెడ్డి. ఏం లేదు సార్, జనరల్ క్వశ్చన్, మన బాలగానే అని మిమ్మల్ని అడుగుదాం. మనం ఇప్పుడు ఒక www.midcap master.com అనే వాళ్ళు మల్టీ బ్యాగర్ స్టాక్స్ గురించి రికమెండ్ చేస్తాము, ఇది 100% డ్యామ్ షూర్ అని చెప్తున్నారు. ఫస్ట్ మాకేం పే చేయొద్దు, మీరు 100% ప్రాఫిట్ వచ్చిన తర్వాత 100% మీకు వచ్చిన ప్రాఫిట్ లో 10% మాత్రమే మేము తీసుకుంటాం ఛార్జెస్ అనేది మెసేజ్ వస్తున్నాయి. వీటిని నమ్మొచ్చా? మళ్ళీ ప్రీవియస్ ట్రాక్ చూస్తే కూడా వాళ్ళు ఇచ్చిన రికమెండేషన్ ఇయర్లీ 1 ఇస్తాను అని చెప్తున్నారు, కరెక్టేనా కాదా అడుగుదాం అనుకుంటున్నాను. చెప్పలేమండి మనం అటువంటి వాళ్ళ గురించి, మనం ఏం కామెంట్ చేస్తాం చెప్పండి. వాళ్ళు ఎవరో తెలియదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ కంపెనీ తెలియదు, ఎవరు చేస్తున్నారనేది తెలియదు. అండ్ ఇన్ ఎనీ ఫైనాన్షియల్ మార్కెట్ నో గ్యారంటీస్, గ్యారంటీలు ఇవ్వటం అనేది ఎవరి వల్ల కాదు. దట్స్ ఆల్ అబ్సల్యూట్ టోటల్ ఫ్రాడ్ అండి అది. ఎందుకంటే మనకి వాళ్ళు అష్యూర్ చేస్తున్నారు తర్వాత డబ్బులు ఇండి, ఇవన్నీ నథింగ్. వాళ్ళు ఒకవేళ అష్యూర్ చేసి తర్వాత డబ్బులు ఇవ్వమన్నా మీకు ఏదన్నా ఒక ట్రాన్సాక్షన్ లో మీరు ఇరుక్కుపోతే మీ లాసెస్ ఇస్తారా? నోబడీ విల్ టాక్ అబౌట్ ఇట్. సో ఐ డోంట్ థింక్ యూ షుడ్ డెఫినెట్లీ గో అబౌట్ దట్. దెర్ ఆర్ వెరీ గుడ్ వెబ్సైట్స్, యూనో, అటువంటి దాంట్లో మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రొఫెషనల్ మేనేజర్స్ ఉన్నారు విచ్ కాస్ట్ యాక్చువల్లీ యూనో ఫెనామినల్ సమ్స్ ఆఫ్ మనీ. సో ఇట్లా ఏదో ఎస్ఎంఎస్ లో 100% అష్యూర్ చేస్తాము 1 ఇయర్ అయిన తర్వాత ప్రాఫిట్స్ లో ఇంత అన్నది, ఇఫ్ యూ గెట్ స్టక్ నోబడీ కెన్ హెల్ప్ యూ అండి. ఐ థింక్ ఐ విల్ నాట్ సబ్స్క్రైబ్ టు ఎనీ ఆఫ్ దోస్ థియరీస్. సో ఇప్పుడు మనం చెప్తున్న వాల్యూ బైస్ కూడా ఫైనాన్షియల్ ఒక టార్గెట్ ఇస్తాం, అది కూడా గ్యారంటీ ఏం లేదు. అది గ్యారంటీగా ఆ రేట్కి వస్తుందని మనం ఏం చెప్పలేము. బుల్ మార్కెట్ కాబట్టి ఒక వచ్చేస్తున్నాయి, 1 ఇయర్కి ఇచ్చిన టార్గెట్ 1 మంత్ లో 2 మంత్స్ లో కూడా వస్తున్నాయి, కొన్నిసార్లు రాకపోవచ్చు కూడా, మనం చెప్పలేమండి. ఇవన్నీ దేర్ ఇస్ నో గ్యారంటీ ఇన్ స్టాక్ మార్కెట్స్ అండి, అది మనం అందరం గుర్తుంచుకోవాలి. మార్కెట్లో ఒక్కసారిగా కొప్పగొలితే ఎవరి చేతిలోనే ఏమీ ఉండదు. అందరం బుల్ మార్కెట్లో రకరకాల హాయిగా బుల్లిష్గా చెప్తూ ఉంటాం కబుర్లు, ఆ తర్వాత మార్కెట్లో బేరిష్ ఫేజ్ అనేది ఒకవేళ అనుకోకుండా రావడం జరిగితే దిక్కు దేవడం లేవు. ఎన్నో సైకిల్స్ మనం చూసాం ఇప్పుడు దాకా, కాబట్టి ఆ రిస్క్కి సిద్ధపడిన వాళ్ళు మాత్రమే మార్కెట్స్లోకి రావాలి. అండ్ థ్యాంక్ గాడ్ ప్రస్తుతం అన్ని సానుకూలంగా ఉన్నాయి. కొద్ది రోజుల పాటు, కొన్ని సంవత్సరాల పాటు మనం మంచి బుల్ మార్కెట్ చూస్తామని అందరం ఆశాభావంతో ఉన్నాం. బట్ ఎనీ ఈవెంచువల్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు మనం ఏమి చెప్పలేం. ఎవరికి ఎవరు గ్యారంటీ అండి, మన లైఫ్కే గ్యారంటీ లేదు, ఇంకా ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్లో గ్యారంటీ ఎక్కడ ఉంటుంది? తర్వాత ఇంకో కాలర్ లైన్ ఉన్నారు, రాంబాబు హైదరాబాద్ నుంచి. హలో హలో సార్. అదేండి నేను రెండు షేర్స్ గురించి అడుగుదాం అనుకుంటున్నా అండి. ఒకటి నేను సిసిఎల్ 328 లో తీసుకున్నానండి. ఏం కంపెనీ? సిసిఎల్ ప్రొడక్ట్స్. సిసిఎల్, ఓకే అండి. అది 328 లో తీసుకున్నానండి. షల్ ఐ కంటిన్యూ ఆర్? రెండో స్టాక్ ఏది? రెండోది ఎస్ బ్యాంక్ అండి. ఎస్ బ్యాంక్ 358 లో తీసుకున్నానండి. ప్రెసెంట్ ఇట్స్ 325. నౌ కెన్ ఐ యాడ్ ఎనీ మోర్ స్టాక్? రైట్, సిసిఎల్ అండ్ ఎస్ బ్యాంక్. యా, సిసిఎల్ డెఫినెట్లీ మీరు కంటిన్యూ చేయొచ్చండి, ఎందుకంటే ఈ స్టాక్ లాస్ట్ 8-9 మంత్స్ లో కరెక్షన్ మోడ్ కూడా అయిపోయింది స్టాక్ లో. సో 254 లో ఫామ్ అయి ఇప్పుడే మళ్ళీ ఒక అప్ ట్రెండ్ రెజ్యూమ్ అయింది. సో 333 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది, దీని ఆల్ టైమ్ హై ఇస్ అరౌండ్ 372. ఇన్ కేస్ అది దాటింది అంటే కనుక 400-440 ఇన్ ద నెక్స్ట్ 1-1.5 ఇయర్ వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ప్లీజ్ హోల్డ్ ద స్టాక్, అండ్ ఇన్ కేస్ ఇది డిప్ వచ్చి బిలో 300-297 అలా వస్తే కనుక ఐ థింక్ యూ కెన్ బై.
ఎస్ బ్యాంక్ ప్రాబ్లీ ఆఫ్టర్ ద రిజల్ట్స్ ఒక గ్యాప్ డౌన్ రావడం చేసాం అండ్ ఒక కన్సల్టేషన్ నుంచి ప్రాబ్లీ ఐ థింక్ బాటమ్ అనేది ఫామ్ అయినట్టు కనిపిస్తుంది చార్ట్స్ లో విచ్ ఇస్ 298. సో కరెంట్లీ 325 ఉంది. మీరు 358 లో కొన్న అన్నారు. ప్రాబ్లీ ఐ థింక్ మీకు 6 మంత్స్ వ్యూ ఉంటే నథింగ్ టు వరీ అండి. ఓన్లీ థింగ్ మార్కెట్ ఇంకా ఫర్దర్ గా పడి ప్రీవియస్ లో 298 నుంచి 280 మధ్యలోకి వస్తే కనుక మీరు ఫర్దర్ గా యాడ్ కూడా చేసుకోవచ్చు. సో ఒకటి రెండు ఈమెయిల్స్ కూడా తీసుకుని మనం మళ్ళీ యూట్యూబ్ లోకి వెళ్లాల్సిన సమయం వస్తున్నాయి. కాబట్టి నాగరాజ అడుగుతున్నారు, సోమెన్ లాజిస్టిక్స్ కొన్నారు 60 రూపాయల్లో 2 సంవత్సరాల క్రితం, ఏమి మూమెంట్ ఉంటలేదు, హోల్డ్ చేసి ఎగ్జిట్ కావచ్చు? యా ఐ థింక్ మనం చాలా సార్లు చెప్పామండి, దట్స్ బికాస్ జిఎస్టీ వస్తుందని దే వాస్ టూ మచ్ ఆఫ్ బిగ్ రన్ ఇన్ ఆల్ లాజిస్టిక్స్ కంపెనీస్, సర్ఫేస్ ట్రాన్స్పోర్ట్, సప్లై చైన్ మేనేజ్మెంట్, సో ఆన్ అండ్ సో ఫోర్త్. సో ఇవన్నీ కూడా కంపెనీ పరంగా మంచిదనే దిల్ టేక్ దేర్ ఓన్ స్వీట్ టైమ్ అండి. ఎందుకంటే జిఎస్టీ ప్యాంగ్స్ అంటే మనం ఇప్పటికీ జిఎస్టీలో ఉన్న ప్రాబ్లమ్స్ సాధక బాధకాలు చూస్తున్నాం కాబట్టి ఈ రేట్లో అమ్మాల్సిన అవసరం లేదండి. ఐ థింక్ యూ షుడ్ గివ్ ద బెనిఫిట్ ఆఫ్ డౌట్ టు ద కంపెనీ, ఓ ద నెక్స్ట్ 1 or 2 years దే విల్ పర్ఫార్మ్ అండి. సో ఒకవేళ అడిషనల్ గా మీరు ఏదైనా కొనదలుచుకుంటే వేరే సెక్టర్లో కొనండి, ఇది మాత్రం ఈ రేట్లో కొద్దిగా ఉంచండి. ఓకే, ఈలోగా ఇంటర్నెట్ ప్రాబ్లం ఇచ్చింది. సో మెయిల్స్ తీసుకోలేదు. ఎనీవే ప్రోగ్రామ్ ముగించాల్సిన సమయం కూడా ఆసన్నమైంది కాబట్టి. సో టీవీ 5 బిజినెస్ లీడర్ అవార్డ్స్ నామినేషన్స్ ఆర్ నౌ ఓపెన్. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఎనీ కంపెనీ కెన్ అప్లై ఫర్ దీస్ అవార్డ్స్. స్మాల్, మీడియం, మైక్రో, చిన్న కంపెనీ అయినా పెద్ద కంపెనీ అయినా మీడియం తరహా కంపెనీ అయినా కూడా బిజినెస్ లీడర్ అవార్డ్స్కి తప్పనిసరిగా మీ నామినేషన్స్ ఇవాళే పంపించండి. ఆఖరి గడువు దగ్గర పడుతుంది కాబట్టి అందరూ మీ మీ నామినేషన్స్తో ముందుకు వస్తే మీలో బిజినెస్ లీడర్ ఎవరు 2017 బిజినెస్ లీడర్ చాలా ప్రెస్టీజియస్ అవార్డు ఇది. సో దీన్ని అందుకునేందుకు ఏదైనా మీకు ఇతరత్ర సమాచారం అవసరమైతే ఇక్కడ డిస్ప్లే చేస్తున్న ఫోన్ నెంబర్స్ కాల్ చేయొచ్చు, లేదా tv5awards.com వెబ్సైట్లో కూడా పూర్తి వివరాలు పొందుకోవడం జరిగింది. ఇది ఇవాళ బ్రేక్ఫాస్ట్ షో. మళ్ళీ యూట్యూబ్ ప్రసారాలను మరికొద్దిసేపట్లో కలుసుకుందాం. యూట్యూబ్ ప్రసారాలను శ్రీ విజయ అందిస్తుంది. కీప్ వాచింగ్ టీవీ 5.